ಒಳದಿಕ್ಕೆ ಗುರುತರು, ಟ್ರ್ಯಾಕ್ಟರಲ್ಲು ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಒಳದಿಕ್ಕೆ ಗುರುತು. ಇಷ್ಟ ರಾಜ್ಯಾಂಗ ವ್ಯವಹರಿಸಿನ ಆಟೋ ಜೆಸಿಬಿ, ನಾಲ್ಕು ಟಿಪ್ಪರ್ಲು, ಆಳು ಜೆಸಿಬಿ, ಆಟೋ ಜೆಸಿಬಿ, ಇಷ್ಟಮ ವಚ್ಚಿನಟು ಮಟ್ಟಿ ಮಾಫಿಯಾ. ఎంఆర్ఓ గారి కాల్ చేద్దాం మనం ఒకసారి. ఇది కథ. ఇక్కడ స్పాట్లో ఉండి మట్టి మాఫియా జరుగుతుందని చెప్పేసి ఆర్ఐ గారికి కాల్ చేస్తే ఎంఆర్ఓ గారికి చెప్పినట్టున్నారు. ఎంఆర్ఓ గారికి ఇప్పుడు దాదాపు నాలుగు సార్లు కాల్ చేసిన ఎంఆర్ఓ గారి కాల్ను డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు ఒకవేళ దొంగతనం చేయకపోతే, ఎంఆర్ఓ గారు వీళ్లకు అనుమతులు ఇవ్వకపోతే, మరి ఎంఆర్ఓ గారు వీళ్ళకి దొంగలకు సహకరించకపోతే మరి ఫండ్లు రావటాలి కదా. ఎక్కడి బండ్లు అక్కడ రుక్కుతున్నాయి, మేము రాగానే ఎక్కడి బండ్లు అక్కడ రుక్కుతున్నాయి. ప్రభుత్వ అధికారులు మరి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ జరిగే మట్టి మాఫియా కనుక చూసుకున్నట్లయితే మరి ప్రభుత్వ అధికారుల కనుసంధానంలో జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేస్తే పలుమార్లు ఫోన్ చేసినా కూడా కట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులకు పోయిన ఫోన్ తోటి మరి వెంటనే ఇక్కడ ఉన్న జేసీబీలు ట్రాక్టర్లు అన్నీ ముల్లే మూట దదురుకొని పోయినట్టు, మరి అన్ని బాన్ చేసుకొని ఎక్కడో అక్కడ పారిపోయారు. మరి ప్రభుత్వ అధికారులకు ఫోన్ చేస్తే మరి దొంగలకు ఇన్ఫర్మేషన్ ఎట్లొచ్చిందని చెప్పేసి తీన్మార్మల్లన్న టీం కూడా ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ అధికారులకు ఏమాత్రం ఈ రెవెన్యూ అధికారులకు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు కానీ సోయి ఉంటే మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులను కొల్లగొట్టేందుకు మరి నిర్ణయించుకోదు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేటోళ్లపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా తీన్మార్మల్లన్న టీం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత మట్టి మాఫియా జరుగుతుంటే మరి ప్రభుత్వ అధికారులు నిద్రపోతున్నారు అని చెప్పేసి తీన్మార్మల్లన్న టీం తరఫున కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఏ మాత్రం సిగ్గు శరం ఉన్నా కానీ ఇక్కడున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఇక్కడున్న మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మరి ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరి మట్టి మాఫియాను ఆపాలి, ఈ మట్టిని కాపాడాలి. మరి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కాబట్టి, ప్రజలకు సంబంధించిన ఆస్తి కాబట్టి, మరి మీరు ప్రజలకు జీతగాలుగా ఉన్నప్పుడు ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత మీకుంది కాబట్టి మరి మట్టి మాఫియాను ఆపి ఇప్పటి వరకు మట్టి మాఫియా ఎవరైతే చేసిరో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, వాళ్ళు చేసిన వాహనాలు వాళ్ళు నడిపిన వాహనాలపై సీజింగ్ కేసులు పెట్టాలని చెప్పేసి తీన్మార్మల్లన్న టీం డిమాండ్ చేస్తుంది.